తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయిన టీఎన్టీయూసీ ఉపాధ్యాయులుగా మొక్కల కుమారస్వామి రాజారెడ్డి నియమించిన సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్టీయూసీ ఉపాధ్యాయులు మొక్కల కుమారస్వామి రాజారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులివర్తి నానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేసి 2024 లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమించిన మొక్కల కుమారస్వామికి పూలమాలలు వేసి గజమాలతో సన్మానించి పూలతో చేసిన కిరీటాన్ని ఆయన తలపై పెట్టి ఆయనకు తెలుగు తమ్ముళ్ళందరూ అభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్ పూర్తి